రోజా గ్లిజరెన్ పూస్తుకుని ఏడుస్తోందని జనసేన పార్టీ తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ ఎద్దేవా చేశారు. పవన్ కుటుంబాన్ని విమర్శించినప్పుడు తమ మనోభావాలు దెబ్బతినలేదా అని ప్రశ్నించారు. రోజాను చూసి ప్రజలు అసహించుకుంటున్నారని తెలిపారు. బండారు సత్యనారాయణ వ్యాఖ్యలపై రోజా ఎందుకు మండిపడుతున్నారని ప్రశ్నించారు. టీడీపీ జనసేన అధికారంలోకి వచ్చాక రోజాను మూడేళ్లు జైల్లో కూర్చోబెడతామని తెలిపారు. పెడనలో వారాహి అడ్డుకుంటామని జోగి రమేష్ హెచ్చరించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. వారాహి అడ్డుకోవాలని చూస్తే పరిణామాలు తీవ్రంగా ఎదుర్కొంటారని హెచ్చరించారు. రామ్ గోపాలవరం వైసీపీ నాయకుడని టీడీపీ జనసేన విమర్శించడమే పనిగా పెట్టున్నారని కిరణ్ రాయల్ అన్నారు. మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. క్షమించాలి, కొంచెం హడావిడిగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాం. కొన్ని కారణాలు, ఈరోజు తాజా రాజకీయాల పరిణామాలు, అలాగే ఇద్దరు మంత్రులు కామెంట్స్, ఒక మంత్రి కన్నీరు ఒక మంత్రి పొగరు రెండు చూసాం ఈరోజు. ముందుగా మన మంత్రి మా అవ్వ మన మా అవ్వ రోజవ్వ గ్లిజరిన్ ఏడుపులు బాగా ఏడుస్తుంది, సినిమా యాక్టర్ కదా, ఆ మాత్రం మెయింటైన్ చేయబోదు కష్టం. ఇంకా కొన్ని కన్నీళ్ళు పెట్టుకో అవ్వ, ఎందుకంటే రేపు ఎలక్షన్ రిజల్ట్ తర్వాత అవసరం ఉంటుంది. మొత్తం ఒకే రోజు పోతే ఎలా? ఈరోజు నీ వరకు వచ్చేసరికి నీకు బాధ వేస్తా ఉంది. మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అమ్మని, వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ భార్యని విమర్శించావు. తాజాగా నారా చంద్రబాబు నాయుడు గారి భార్యని, భువనేశ్వర్ గారిని, బ్రాహ్మణిని, ఈ రాష్ట్రంలో ప్రతి మహిళను విమర్శిస్తావు. వాళ్ళు ఎన్నిసార్లు ఎంత బాధపడి ఉంటారు? వాళ్ళు ఇలానే ప్రతిసారి మీడియా ముందు కూర్చొని ఏడుస్తుని పట్టించుకున్నావా? ఈరోజు నీ వరకు వచ్చేసరికి నీకు కన్నీరు బాధ వేస్తుందంట. ప్రజలు నవ్వుకుంటున్నారు నిన్ను చూస్తూ ఉంటే. ఈరోజు గ్లిజరిన్ తెచ్చుకుని ఏడవడం కాదు, నిజమైన ఏడుపు ఏడిపించే రోజు దగ్గరలో ఉంది నీకు. నిజంగానే గుక్క పెట్టి నిద్ర లేని ఏడుపులు ఏడుస్తావు. మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. క్షమించాలి, కొంచెం హడావిడిగా